హలో వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సత్య సో ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి స్కూల్ లైబ్రరీ యొక్క పోస్టులకి వెబ్ ఆప్షన్స్ లేదా ప్రయారిటీస్ ఇచ్చేటప్పుడు సో ఏ విధంగా పోస్టులకు సంబంధించిన వేకెన్సీస్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి దట్ ఈస్ మనకు సంబంధించి కేటగిరీని ఏ విధంగా కౌంట్ చేసుకోవాలి ఓపెన్ కేటగిరీలో ఉన్న ఫస్ట్లకు మనం ఎలిజిబుల్ కాదా అండ్ అదేవిధంగా అదర్ జోన్లో ఏ ఫోస్టులకు మనం ఎలిజిబుల్ ఉంటాం వీటికి సంబంధించిన క్యాలిక్యులేషన్ ఏ విధంగా చేసుకోవాలి అండ్ తర్వాత వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి అనే కంప్లీట్ గైడ్లైన్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో ప్రజెంట్ అయితే మనం తెలంగాణ గురుకులకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను వన్స్ మీరు ఆ లింక్ అనేది ఓపెన్ మన మనకు సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది సో మీరు ఇప్పటి వరకు తెలంగాణ గురుకులకు సంబంధించి వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ ఇవ్వడం సంబంధించిన వీడియో అనేది చూడట్లయితే సో ప్రీవియస్లో ఆల్రెడీ మేము డీటెయిల్ వీడియో చేయడం జరిగింది దట్ ఈజ్ మీరు లిస్ట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలని కంప్లీట్ గైడ్లైన్స్ అయితే ఆ వీడియోలో ఉంటుంది సో ఈ వీడియోలో మనం లిస్ట్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం సో మీరు టీజీటీ కావచ్చు పీజీటీ కావచ్చు మ్యూజిక్ టీచర్ కావచ్చు ఆర్ట్స్ అండ్ డాన్స్ టీచర్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే లాస్ట్ డేట్ వచ్చేసి మనకు అక్టోబర్ నైన్త్ వరకు అయితే అవకాశం ఇవ్వడం జరిగింది ఎవరైతే ఈ యొక్క ఎగ్జామ్ రాసిన ఆఫ్టెన్స్ ఉన్నారో మీరు మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అయితే తెచ్చుకోండి వెబ్ ఆప్షన్స్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేదా ఇన్స్టాగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి సో ప్రీవియస్ లో డీటల్ వీడియో చేసాం ఆ వీడియో లింక్ కూడా మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను సో ప్రజెంట్ మనం ఏ పోస్ట్కి అయితే ఎగ్జామ్ రాయడం జరిగిందో ఆ పోస్ట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది దానికోసం మనం స్క్రోల్ చేసి ఇక్కడ నోటిఫికేషన్ కాలంలో అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది అండ్ వన్స్ మనం నోటిఫికేషన్ కాలంలో క్లిక్ చేయగానే నెక్స్ట్ డైప్లో ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ నోటిఫికేషన్స్ యొక్క లిస్ట్ అయితే డిస్ప్లే అవుతుంది ప్రజెంట్ మనం వచ్చేసి తెలంగాణ గురుకులకు సంబంధించి సో ఈ యొక్క స్కూల్ లైబ్రరీ పోస్ట్కి ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అనేది తెలుసుకున్నాం కాబట్టి దానికి సంబంధించిన రిలవెంట్ పై అయితే క్లిక్ చేయాలి ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు డీటెయిల్ నోటిఫికేషన్ ఆఫ్ లైబ్రరీ అండ్ స్కూల్స్ అని సో మీరు ఫిజికల్ డైరెక్ట్ కానీ మ్యూజిక్ టీచర్స్ కానీ ఆర్ట్స్ టీచర్స్ కానీ రాస్తున్నట్లయితే మీరు సేమ్ ఈ విధంగానే అయితే క్యాలిక్యులేషన్ చేసుకోడానికి అయితే యూజ్ అవుతుంది సో ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ యాప్లో మన యొక్క పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది సో ప్రెజెంట్ అయితే మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు నేను లైబ్రరీ పోస్ట్కి సంబంధించిన పై అయితే క్లిక్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన పీడిఎఫ్ అనేది ఎనేబుల్ అవుతుంది దాన్ని ఓపెన్ చేయాలి అండ్ ఓపెన్ చేయగానే ఈ విధంగా మనకు అప్ టు ట్వంటీ ఫోర్ పేజెస్ అయితే ఉంటుంది బేస్డ్ అండ్ డిస్క్రిప్షన్ బట్టి సో ఈ యొక్క వేకెన్సీస్ ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి ఏ పోస్టులు ఎక్కడ ఉన్నాయని ఇన్ఫర్మేషన్ మీరు చూడడం కోసం ఇక్కడ అయితే మనకు ఫోర్త్ కాలంలో డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది స్కూల్ లైబ్రరీకి సంబంధించి తెలంగాణ సోషల్ వెల్ఫేర్లో టోటల్గా ఫిఫ్టీ ఫోర్ ఉన్నాయి ఈ ఫిఫ్టీ ఫోర్ అనేవి మన యొక్క టోటల్ తెలంగాణలో సెవెన్ జోన్స్లో ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి దాంట్లో బీసీకెన్ని ఎన్ని బీసీ బీకెన్ని బీసీసీకి ఎన్ని అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్సీకి అన్ని ఎన్ని ఇలా అయితే సపరేట్ చేయడం జరుగుతుంది మీరు ఆ టోటల్ ఫోస్ ఏ పోస్ట్లో ఎలిజిబుల్ ఉంటారు అనేది ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలనేది ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మహాత్మా జ్యోతి బాబులలో మనకు వన్ ఎయిటీ ఉన్నాయి అండ్ మైనార్టీలో టూ హండ్రెడ్ ఉన్నాయి టోటల్గా ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా ఫోర్ థర్టీ ఫోర్ వేకెన్సీస్ అయితే మన యొక్క స్కూల్ లైబ్రరీకి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ మనకు టోటల్ త్రీ సొసైటీస్లో ఉన్నాయి కాబట్టి అండ్ జోనల్స్ వచ్చేసి మనకు సెవెన్ జోన్స్ ఉన్నాయి కాబట్టి సో బాయ్స్ కనుక వెబ్ ఆప్షన్స్ పెట్టినట్టు మీరు ట్వంటీ వన్ కాలేజెస్కి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి దట్ ఈస్ త్రీ జోన్స్లలో ఈచ్ జోన్లో జీరో ఉన్న వన్ ఉన్నా త్రీ ఉన్నా ఏదో ఒక వేకెన్సీ అయితే ఉంటుంది అలా కౌంట్ చేసుకున్నట్లయితే ఒక జోన్కి వచ్చేసి సెవెన్ టైమ్స్ ఉంటుంది కాబట్టి త్రీ జోన్స్కి ట్వంటీ వన్ టైమ్స్ మనం ప్రియారిటీస్ అయితే ఇవ్వాలి జీరో ఉన్న వాటికి ఏ విధంగా ప్రియారిటీస్ ఇవ్వాలంటే లాస్ట్ నుంచి ఇచ్చుకురావాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ జోన్ వన్లో ఈ యొక్క లైబ్రరీకి సంబంధించి బీసీడీలో జీరో ఉంది అనుకుందాం దానికి కూడా మనం ప్రియారిటీ ఇవ్వాలి సో అది లాస్ట్ నుంచి జీరో దట్ ఈస్ ట్వంటీ వన్కి ఇవ్వాలి ఆ తర్వాత జీరో ఏది ఉంటే దానికి మనం ప్రియారిటీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇన్ కేసు మీరు ఉమెన్ అయినట్లయితే టోటల్గా టూ జోన్స్ టూ మెథడ్స్ ఎలిజిబుల్ ఉంటారు కాబట్టి దట్ ఈస్ జనరల్ సో ఈ గురుకులాలలో జనరల్ కెలిజిబుల్ ఉంటారు ఉమెన్ గురుకులాలకు ఎలిజిబుల్ ఉంటారు సో ఇక్కడ కామన్గా త్రీ సొసైటీస్ ఉన్నాయి సెవెన్ కాబట్టి బాయ్స్కి అయినట్లయితే ట్వంటీ వన్ ఉంటుంది గర్ల్స్ అయితే మల్టిప్లై అవుతుంది దట్ ఈస్ ఫార్టీ టూ వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది మీరు ఖచ్చితంగా ఫార్టీ టూ ప్రయారిటీస్ ఇవ్వాల్సిందే ఈ ఫార్టీ టూ ప్రయారిటీస్ ఇవ్వడం కోసం మీరు ఏ జోన్కి లోకల్ ఏ జోన్కి నాన్ లోకల్ అని అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మనం స్క్రోల్ చేసినట్టయితే లోకల్ సంబంధించిన జోన్ వైజ్గా లోకల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ లిస్ట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో ఇక్కడ ఫస్ట్ వన్ మనకు జోన్ వన్ అనేది కాలేజ్ ఫోన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ జోన్కి సంబంధించిన వాళ్ళు ఎలా తెలుసుకోవాలి అంటే దీంట్లో మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి నల్గొండ డిస్ట్రిక్ట్ సంబంధించిన వాడిని సో నేను నల్గొండ డిస్టిక్ సంబంధించిన వాడిని కాబట్టి నాకు యాదాద్రి జోన్ అనేది లోకల్ అవుతుంది అండ్ నేను ఓన్లీ జనరల్కి మాత్రమే ఎలిజిబుల్ ఒకవేళ ఉమెన్స్ ఉన్నట్లయితే సో మీరు ఉమెన్స్ ఎవరైనా ఈ యొక్క లైబరీ ఫోర్స్ రాసినట్టయితే వాళ్ళు ఉమెన్కి ఎలిజిబుల్ ఉంటారు జనరల్ స్కూల్స్ కూడా ఎలిజిబుల్ ఉంటారు కాబట్టి టోటల్గా వాళ్ళు అంటే ఫార్టీ టూ వెబ్ ఆప్షన్స్ అయితే ప్రియారిటీ ఇవ్వాల్సి ఉంటుంది సో ఫార్టీ టూ వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ప్రియారిటీ ఇవ్వాలి మీ జోన్లో ఎన్ని ఫోర్స్ ఉన్నాయో ఏ విధంగా క్యాకులే చేసుకోవాలనే డీటెయిల్గా అయితే తెలుసుకుందాం సో నేను ఇక్కడ నల్గొండ జోల్కి లోకల్ ఇన్ కేసు మీరు వచ్చేసి మోలుగు డిస్టిక్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళైన కాళేశ్వరం ఇన్ కేసు మీరు రాజన్న సిరిసిల్ అయితే రాజన్నకు సంబంధించి ఇన్ కేసు మీరు వరంగల్ అయినట్టయితే భద్రాకి సంబంధించి అండ్ అదే ఇన్ కేసు మీ నారాయణపేటకి సంబంధించిన వాళ్ళైతే జోగులాంకి సంబంధించి లోకల్ అవుతారు సో మీ డిస్ట్రిక్ట్ను బట్టి మీరు ఏ డిస్ట్రిక్ట్ లోకల్ అనేది అయితే ఫస్ట్ తెలుసుకోవాలంటుంది అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసి జోనల్ వైజ్గా ఫస్ట్లు ఏమేమి ఉన్నాయి అండ్ అదే విధంగా సొసైటీ వైజ్గా ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయో తెలుసుకోవాలి ఇది టోటల్గా మనకు సంబంధించి సొసైటీ లిస్ట్ అయితే సో ఈ లిస్ట్ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు ఏం చేయాలంటే మీ కేటగిరీలో దట్ ఈస్ మీరు జనరల్ కేటగిరీ బాయ్స్ అయినట్లయితే సో బాయ్స్ ఇప్పుడు ప్రజెంట్ స్కూల్కి వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నట్లయితే మీ యొక్క కేటగిరీ అనేది బీసీడీ అనుకుందాం బీసీడీలో టోటల్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే చూడాలి బీసీడీలో మీ జోన్లో దట్ ఈస్ ఇప్పుడు జోన్ వన్ అయినట్లయితే జోన్ వన్లో బీసీడీకి జనరల్లో ఎన్ని ఉన్నాయనే చూడాలి ఆ తర్వాత ఓసీ జనరల్లో ఉన్నాయనే కౌంట్ చేసుకోవాలి బీసీ జనరల్లో బీసీడీ జనరల్లో ఎన్ని ఉన్నాయి ఓసీ జనరల్లో ఎన్నున్నాయనే కౌంట్ చేసుకోవాలి అలా కౌంట్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు నెంబర్ టూ అనుకోండి సో మీకు అది టూ అనేది ఈ టూ అంటే మీకు టోటల్గా జోన్ వన్లో టూ వేకెన్సీస్ ఉన్నాయన్నమాట తర్వాత జోన్ టూలో చూడాలి బాయ్స్కి సంబంధించి దట్ ఈస్ జనరల్ దాంట్లో సో ఇలా టోటల్గా అన్ని జోన్స్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది అయితే కౌంట్ చేసుకోవాలి అయితే నార్మల్గా ఈ యొక్క రిక్రూట్మెంట్లో ఎక్కువ పోస్టులు అనేది దేంట్లో ఉన్నాయంటే మనకు మహాత్మా బాపులలో ఉన్నాయి అండ్ ఆ తర్వాత వచ్చేసి మనకు మైనార్టీ గురుకులాలలో ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఈ యొక్క లైబ్రరీన్ పోస్టుల పరంగా అయితే మైనార్టీ గురుకులాలలోనే ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో దేంట్లో అయితే ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉంటాయో దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి నా యొక్క సజెషన్ ఏంటంటే సో ఎంజేపీకి ఫస్ట్ ఇవ్వండి ఫస్ట్ ప్రియారిటీ అనేది అంటే ఎంజేబీలో ఉన్న వేకెన్సీస్కి మీరు ఫర్ ఎగ్జాంపుల్ బీసీడీ అనేట్లయితే బీసీడీ బాయ్స్ అయినా కావచ్చు బీసీడీ ఉమెన్ అయినా కావచ్చు సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లనేషన్ అనేది నేను ఇస్తాను మీరు మీ యొక్క కేటగిరీకి సంబంధించి మీ జోన్కి సంబంధించిన ఎక్స్ప్లనేషన్ అయితే తీసుకోండి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జోన్ ఫిఫ్త్కి సంబంధించిన వాడిని అండ్ దట్ టు బి ఏంటి అంటే సో జోన్ ఫిఫ్త్లో కూడా నాది బీసీడీ కేటగిరీ అనుకుందాం సో బీసీడీ కేటగిరీకి సంబంధించి చూసినట్లయితే నాకు జోన్ ఫిఫ్త్లో ఉమెన్స్లో నీళ్ళే ఉన్నాయి సేమ్ టైం బీసీడీ జనరల్లో కూడా నీళ్ళు ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ నాకు కేటగిరీ వైజ్గా ఏం బెనిఫిట్ అనేది లేదు బట్ ఓపెన్ కేటగిరీ చూసినట్లయితే ఓపెన్ కేటగిరీలో నాకు టోటల్గా ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ సో త్రీ ఫోస్ట్లు అనేది వేకెన్సీ ఉన్నాయి దేంట్లో మహాత్మా జ్యోతి బాబులలో త్రీ వేకెన్సీస్ ఉన్నాయి ఈ త్రీలో నేను దేట్ కేజుబుల్ ఉంటానంటే నేను ఒకవేళ జనరల్ బాయ్ అయినట్లయితే సో అంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేవాళ్ళు బాయ్స్ అయినట్లయితే ఓన్లీ టూ పోస్టులకు మాత్రమే ఎలిజిబుల్ అవుతుంది దట్ ఈస్ జనరల్ కేటగిరీ ఓసీ జనరల్ బీసీడీలో ఎలాగో లేవు కాబట్టి ఓసీ జనరల్ లో టూ ఓ ఎలిజిబుల్ అవుతారు దీనికి మనం ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చేసుకోవాలన్నమాట అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇన్ కేస్ మీరు ఉమెన్ అయినట్లయితే సో ఉమెన్ అయినట్లయితే టోటల్గా మీరు ఈ యొక్క దాంట్లో చూసినట్లయితే బీసీడీ ఉమెన్లో చూడాలి సో బీసీడీ ఉమెన్లో నీళ్ళు మీకు అండ్ ఇక్కడ వచ్చేసి బీసీడీ బీసీడీ ఉమెన్లో నీళ్ళు కాబట్టి మళ్ళీ ఫిఫ్త్ జోన్లో సో ఇక్కడ ఓసీ ఉమెన్కి కావచ్చు ఓపెన్ కేటగిరీ జనరల్ కావచ్చు అవి చూడాలి టోటల్గా త్రీ వేకెన్సీస్ ఉన్నాయి బాయ్స్కి అయితే టూ ఆప్షన్స్ ఉన్నాయి గర్ల్స్కి అయితే త్రీ ఆప్షన్స్ ఉన్నాయి అంటే బాయ్స్కు గర్ల్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారు ఉమెన్స్ ఈ యొక్క జనరల్ కేటగిరీలో ఉన్న ఫోర్ట్లో కూడా ఎలిజిబుల్ ఉంటారు కాబట్టి వాళ్ళకి త్రీ వస్తుంది అండ్ బాయ్స్కి అయితే టూనే వస్తుంది సో ఈ విధంగా మీరు టోటల్గా ప్రతి జోన్లో ఓపెన్ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి అనేది కౌంట్ చేసుకోవాలి అండ్ మీ యొక్క జోన్లో మాత్రం సో దీనికి సంబంధించి మీ యొక్క కేటగిరీలో కూడా ఎన్ని అనేది కౌంట్ చేసుకోవాలి మీ జోన్లో మీ కేటగిరీ అప్లికేబుల్ అవుతుంది అదర్ జోన్లో అయితేనేమో సో ఓపెన్ కేటగిరీకి సంబంధించి మాత్రమే అప్లికేబుల్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈడబ్ల్యూఎస్ సంబంధించిన స్టూడెంట్ సార్ మరి నేను ఎలా పిచ్చుకోవాలంటే సో ఈడబ్ల్యుఎస్ సంబంధించిన స్టూడెంట్ మీరు కానీ మీరు వచ్చేసి ఓపెన్ జో సో జోన్ ఫిఫ్త్కి సంబంధించిన వాళ్ళు అనుకుందాం సో ఇక్కడ టోటల్గా ఎన్నిట్ ఎలిజిబుల్ ఉంటారంటే మీరు సో ఈడబ్ల్యూఎస్ ఉమెన్లో జీరో ఉంది నెక్స్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ జనర్లో వన్ ఉంది ఈ వన్కి ఎవరు ఎవైలబుల్ ఉంటారంటే సో మీరు బాయ్స్ అయినా ఎలిజిబుల్ అవుతారు అండ్ సేమ్ టైం గర్ల్స్ అయినా కూడా ఎలిజిబుల్ అవుతారు ఇది పెట్టుకోవడానికి ఇది జనరల్ మహాత్మా జ్యోతిబాబుల్లో ఉన్న వేకెన్సీస్కి బాయ్స్ ఎలిజిబుల్ ఉంటారు గర్ల్స్ ఎలిజిబుల్ ఉంటారు కాబట్టి ఇక్కడున్న వన్ ఫోర్స్ట్ ఎలిజిబుల్ అవుతారు అండ్ ఓసీలో ఉన్న వన్ ఫోస్ట్ ఎలిజిబుల్ అవుతారు అండ్ ఏదైనా ఓసీ జనరల్లో ఉన్న వన్ ఫోస్ట్ ఎలిజిబుల్ అవుతారు టోటల్గా ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ ఉమెన్ అనేవారు నేను ఫోర్ ఫోస్ట్లకు ఎలిజిబుల్ అవుతారు అండ్ ఇన్ కేస్ దీంట్లో ఉన్న బాయ్స్ అయినట్లయితే త్రీ ఫోర్స్కి ఎలిజిబుల్ అవుతారు వీటికి మనం ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి మన జోన్ కాబట్టి సో అదర్ జోన్స్లో అయితే ఏంటి మనకు అదర్ జోన్స్కి వెళ్ళినప్పుడు సో మీకు నైంటీ ఫైవ్ పర్సెంట్ అనేది లోకల్ జోన్ వారికి ప్రియారిటీ ఇస్తారు ఫైవ్ పర్సెంట్ మాత్రమే అదర్ జోన్స్కి ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ అదర్ జోన్స్లో టెన్ ఫోర్స్లు ఉన్నాయి సార్ టెన్ మీద ఫైవ్ పర్సెంట్ తీస్తే మనకి ఎంత వస్తుంది అంటే సో రావడానికి ఏం లేదు సో అందులోకి వెళ్ళి మనకి పోస్ట్లే రావు అలాంటప్పుడు మీరు అదర్ జోన్స్కి ఆర్డర్ అనేది సరిగ్గా పెట్టుకున్నా పెట్టుకోకపోయినా నో ప్రాబ్లం కానీ సో మన జోన్కి అయితే ఒక్క వేకెన్సీ ఉన్నా వాటికే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి అండ్ ఇక్కడ ఉమెన్స్ ఉన్నారు సో ఉమెన్స్ యొక్క పోస్ట్ ఇలా కౌంట్ చేసుకుంటారంటే ఉమెన్ జోన్ ఫిఫ్త్కి సంబంధించిన పోస్ట్లు కౌంట్ చేసుకుంటున్నాం ఇక్కడ సో మనకి ఇక్కడ ఫోర్ ఆప్షన్ ఉంది సో ఉమెన్ జోన్ ఫిఫ్త్లో వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఇక్కడ బీసీడీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో బీసీడీలో వచ్చేసి ఏంటంటే నిల్లు అనేవి ఉన్నాయి ఇక్కడ మనకి బీసీడీలో నిల్లు ఉన్నాయి ఉమెన్లో అండ్ ఆ తర్వాత వేరే ఏం కౌంట్ చేసుకోవాలంటే జోన్ ఫిఫ్త్లో ఉన్న ఓపెన్ కేటగిరీ ఉమెన్ కౌంట్ చేసుకోవాలి టోటల్గా ఫోర్ ఉన్నాయి అండ్ ఫస్ట్లో ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ సో ఉమెన్లో ఒకటి ఉంది నెక్స్ట్ వచ్చేసి జనరల్లో ఒకటి ఉంది ఉండే బీసీడీలో నిల్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ త్రీ ఉంది సో దీంట్లో ఫోర్ ఉన్నాయి ఉమెన్స్ కేటగిరీకి సంబంధించి అంటే ఉమెన్స్ సొసైటీ మహాత్మా బాబులలో ఉమెన్ మెబ్ బాబ్స్ పెట్టినట్టయితే ఇక్కడ ఫోర్ ఉన్నాయి అండ్ ఇన్ కేస్ జనరల్ కేటగిరీలో వెబ్ ఆప్షన్స్ పెట్టినట్లయితే ఇక్కడ త్రీ ఉన్నాయి కాబట్టి టోటల్గా మీకు సెవెన్ అనే వస్తున్నాయి ఇక్కడ మహాత్మా జ్యోతి జ్యోతిబాబులేని నుంచి సో దీనికి వచ్చేసి మనం ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాల్సి ఉంటుంది దీనికి వచ్చేసి సెకండ్ ప్రియారిటీ ఇవ్వాలి ఈ విధంగా మీరు ఫస్ట్ మీ యొక్క జోన్స్ ఏవైతే ఉంటాయో వాటికి ప్రియారిటీ ఇచ్చిన తర్వాత అదర్ జోన్స్లో ఉన్న పోస్టులలో ఓన్లీ మీరు సో అదర్ జోన్స్లో అయితే ఓపెన్ కేటగిరీ మాత్రమే కౌంట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను జోన్ ఫిఫ్త్కి లోకల్ అండ్ అదర్ జోన్కి నేను లాన్ లోకల్ కాబట్టి సో అక్కడ ఎలా కౌంట్ చేయాల్సి ఉంటుందంటే సో ఇక్కడ కేటగిరీ అనేది నాట్ అప్లికేబుల్ నాకు క్యాష్లో నా బీసీడీలో ఎన్నో ఉన్నాయని నేను కౌంట్ చేయను జస్ట్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ జోన్ ఫిఫ్త్లో ఫైవ్ పోస్ట్లు కదా ఉమెన్ అయినట్లయితే మీరు సో జోన్ ఫోర్త్లో ఫైవ్ పోస్ట్లు ఉన్నాయి కాబట్టి ఉమెన్ అయినట్లయితే మీరు ఈ ఫైవ్ పోస్ట్లకు ఎలిజిబుల్ అవుతారు ఫైవ్ పోస్ట్లో కూడా ఎంత పర్సెంటేజ్ వస్తుందంటే ఫైవ్లో మనకు ఫైవ్ పర్సెంటేజ్ మాత్రమే వస్తుంది అంటే మనకి ఇక్కడ గట్టి ఆపర్చునిటీ ఏమి ఉండదు సో మనం ఓపెన్లో కాంపిటీషన్ ఇవ్వాలన్నా కూడా కొంచెం కష్టమే కాబట్టి సో మీరు వెబ్ ఆప్షన్స్ తెచ్చుకునేటప్పుడు ఒక పోస్ట్ ఉన్నా కూడా ఫస్ట్ మీ యొక్క లోకల్ జోన్కే ప్రియారిటీ ఇవ్వండి అండ్ ఆ తర్వాత అదర్ జోన్స్కి ఇవ్వండి అండ్ సేమ్ టైం ఇక్కడ మనము మైనార్టీ గురుకులాలలో చూసినట్టయితే సో జోన్ ఫిఫ్త్లో మళ్ళీ నేను ఇక్కడ ఉమెన్ అనుకుందాం అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి నాది బీసీడీని అనుకుందాం సో దీంట్లో జోన్ ఫిఫ్త్లో బీసీడీకి సంబంధించిన ఇల్లు ఉన్నాయి అండ్ తర్వాత ఓపెన్ కేటగిరీ ఉమెన్ అయితే చూడాలి దీంట్లో ఎన్ని ఉన్నాయంటే నాకు ఇక్కడ సో త్రీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో ప్రీవియస్లో ఒక దానికి ఫోర్ ఉండే అండ్ ఇక్కడ త్రీ ఉన్నాయి అంటే దీనికి సెకండ్ ఆప్షన్ ఇవ్వచ్చు అండ్ ఫోర్ ఉన్నదానికి ఫస్ట్ ఆప్షన్ ఇవ్వచ్చు తర్వాత బాయ్స్ స్కూల్స్లో త్రీ ఉంది కాబట్టి దానికి థర్డ్ ఆప్షన్ ఇవ్వచ్చు అండ్ ఇక్కడ మనకు టోటల్గా త్రీ అయితే ఉన్నాయి సో ఇక్కడ మనం చూసినట్లయితే త్రీ ఉన్నాయి అండ్ ఇక్కడ బీసీడీలో సో బీసీడీ ఉమెన్లో ఒకటి ఉంది సో బీసీడీ ఉమెన్లో ఒకటి లేదు నీళ్ళు ఉంది సో ఇక్కడ మనం చూసినట్టయితే సో వన్ టూ త్రీ సో ఇవి కూడా త్రీ ఉన్నాయి అంటే దీనికి మనం ఏమి ఇవ్వచ్చు ఫిఫ్త్ పొజిషన్ అనేది ఇవ్వచ్చు ఇలా మీకు టోటల్గా ఉన్న త్రీ సొసైటీస్లో మనకు ఉన్న త్రీ సొసైటీస్లో ఫస్ట్ ఆప్షన్ కానీ సెకండ్ ఆప్షన్ కానీ థర్డ్ ఆప్షన్ కానీ బాయ్స్ అయినట్లయితే మీ జోన్కి సంబంధించిన ఇవ్వాలి గర్ల్స్ అయినట్లయితే ఫస్ట్ ఆప్షన్ కానీ సెకండ్ ఆప్షన్ కానీ థర్డ్ ఆప్షన్ కానీ ఫోర్త్ ఆప్షన్ కానీ ఫిఫ్త్ ఆప్షన్ కానీ సిక్స్త్ ఆప్షన్ కానీ సో మీ జోన్కి సంబంధించిన మహాత్మా జ్యోతి బాబులే కావచ్చు అది బాయ్స్ ఆర్ గర్ల్స్ కావచ్చు అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి సోషల్ వెల్ఫేర్ బాయ్స్ ఆర్ గర్ల్స్ కావచ్చు అండ్ అదేవిధంగా మైనారిటీ బాయ్స్ ఆర్ గర్ల్స్ కావచ్చు వాటికి ఇచ్చిన తర్వాత అదర్ జోన్స్కి అయితే క్రియాట్ ఇవ్వండి సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్యాక్యులేట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత మీరు డైరెక్ట్గా మన యొక్క వెబ్సైట్లోకి వెళ్ళేసి మీ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఇవ్వాలని ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది ఆ వీడియో చూస్తూ మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చేసుకోండి ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది కృత షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్